చర్లపల్లిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ మరమ్మతులను వేగవంతం చేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు। మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ పనులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ మరమ్మతులను వేగవంతం చేయాలని కోరుతూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో మహా ర్యాలీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ చర్లపల్లి బ్రిడ్జ్ పనులను ఇప్పటికైనా వేగవంతం చేయకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హెచ్చరించారు। చర్లపల్లి రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయని आवेदन व्यक्तम चेसारु। रैल्वे क्रास ब्रिज पूर्तयिते वेलादी मंदी कार्मिकुलकु प्रजलकु सौकर्यंगा उंटुंदनि पेर्कोन्नारु। ई कार्यक्रमंलो पेद्द संख्यलो बीजेपी श्रेणुलु पाल्गोन्नारु। लेगुन्नटुवंटि समयंलो केंद्र प्रभुत्वान्नि ओप्पिंचि मेप्पिंचि अदे रकंगा राष्ट्र प्रभुत्वंपै कूडा ओत्तिडि तीसुकोच्चि ई चर्लपल्लि आर्ओबीकि बंडारु दत्तात्रेय गारिनि तुम्मुल नागेश्वरराव गारिनि तीसुकोच्चि शंकुस्थापन चेयडं जरिगिंदि। आ तर्वात रैलवे पोर्शन एदो के प्रभुत्म मंजूर चुनाव निधल तो रैलवे पोर्शन पूर्ति मरी निर्माण पूर्ति रू संवरा अंदजे जी मरी आर्वा राष्ट्र प्रभुत् संबंधी आरओबी संबंधी विषय में अनेक सदर्भा मरी शासन सब लेवने पल सदर्भा प्रश्न निदीस तरवा इटे पन प्रारंभ वरकू మరి పూర్తి చేయకపోవడం అనేది శోచనీయమని చెప్పని అవమానమని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। ఈ చెర్లపల్లి ఆర్ఓబి అనేది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది పరిశ్రమలకు వేలాది మంది పౌరులకు మరి అనేక రహదారులకు కనెక్టివిటీగా ఉన్నటువంటి ఒక ఆర్ఓబి ఇది। ఈ ఆర్ఓబి నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని भारतीय जनता पार्टी చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉంది। యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఈ యొక్క కుషాయిగూడ సంబంధించినటువంటి కార్యకర్తలు తీర్మానం చేసి ఉద్యమం చేస్తామని అధికారులను హెచ్చరించినటువంటి తర్వాత తూతు మంత్రంగా అక్కడక్కడ ఈ యొక్క చక్కలు కొట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఇది ఎవర్ని మరి వంచించడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। చిత్తశుద్ధి తోన వెంటనే ఈ యొక్క ఆర్ఓబి పనులని 3 నెలల లోపల పూర్తి చేసి ప్రజలకు అప్పగించాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తో మరింతగా ఉద్యమాన్ని ఉద్ృతం చేస్తాం। ఆర్ఎన్బి సంబంధించినటువంటి మంత్రిని మరి అదే రకంగా జీహెచ్ఎంసీ కమిషనర్ని కూడా నిలదీస్తామని చెప్పని పేర్కొంటా ఉన్నాం। గతంలో మేయర్గా ఉండి ఈ యొక్క పనులు పూర్తి చేయించలేకపోయాడంటే ఎంత అసమర్థతనో అర్థం చేసుకోవాలి। 24 కట్టడాల యొక్క సేకరణ విషయంలో జీహెచ్ఎంసీ చేసినటువంటి జాప్యం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి దాపరిచింది। రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ యొక్క పనులు నతనడక నడుస్తున్నాయని చెప్పని పేర్కొంటూ యుద్ధ ప్రాతిపదిక మీద పనులు ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని మరి కొనసాగించేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తామని చెప్పని పేర్కొంటున్నాం। శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్‌మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్‌మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్